ఒంగోలు కాన్షియస్ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే ఒంగోలు కాన్షియస్ ప్రజలందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఆర్ మీడియా. వెల్కమ్ టు ఆర్ఆర్ మీడియా వాయిస్ ఆఫ్ ఒంగోలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ముఖ్య అతిథి ఒంగోలు రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రకంపిస్తున్న పేరు. గత ఎన్నికల్లో 2019లో బాలినేని గారి విజయానికి ముఖ్య కారకులు ఒంగోలు యూత్లో అత్యంత క్రేజ్ని అతి తక్కువ సమయంలో సంపాదించుకున్న బాలినేని గారి తనయుడు శ్రీ ప్రణీత్ రెడ్డి గారు. వెల్కమ్ సార్. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. ఫస్ట్ టైం మా ఆర్ఆర్ మీడియాకు మీరు ఇంటర్వ్యూ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ రాజకీయ ప్రస్థానం గురించి ఒంగోలులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ ఒంగోలు ప్రజలకు కానీ ఐడియా ఉంది సార్. కానీ ఫస్ట్ నుంచి అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి మీ అభిమానులకి ఒంగోలు ప్రజలకి తెలుసుకోవాలంటే చిన్న కుతూహలం ఉంటుంది. అసలు మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, మా వీక్షల కోసం కొంచెం. ఎడ్యుకేషను ఎల్కేజీ మాత్రం ఇక్కడ ఇంటి పక్కనే ట్రిఫ్లవర్ స్కూల్ అని ఉండేది. దాని తర్వాత యూకేజీ నుంచి నా ఇంజనీరింగ్ అయ్యే వరకు మొత్తం చెన్నైలో చదువుకున్నాను. చెన్నైలో డిఏవి స్కూల్ అని అన్నానగర్లో ఉండేది. మా పెందాళ్ళ ఇంట్లో ఉండేవాడిని ఎక్కువ చెన్నైలో. ఆయన కాంట్రాక్ట్ చేసేవారు, రైల్వే కాంట్రాక్ట్స్ ఎక్కువ. ఆయన ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. సో దాని తర్వాత ఇంజనీరింగ్ వచ్చి నాకు గవర్నర్ కోట రికమెండేషన్ కింద ఎంఐటి అని అన్నా యూనివర్సిటీలో మెయిన్ కాలేజ్, ఇంజనీరింగ్ గవర్నమెంట్ కాలేజ్, దాంట్లో అడ్మిషన్ వచ్చింది. సార్, మీరు పుట్టిన టైంకే మీ నాన్నగారు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు సార్. అంటే మీరు చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తూ పెరిగారు. మీకు చిన్నప్పటి నుంచే ఉందా సార్ రాజకీయాల్లోకి, నేను కూడా నాన్నగారు లాగా వెళ్ళి జనాలకు సహాయం చేయాలి, జనాలకు సేవ చేయాలని చెప్పి మీరు చిన్నప్పటి నుంచే అనుకుంటూ ఉన్నారా, లేకపోతే ఎప్పుడు వచ్చింది సార్ మీకు అసలు ఇంట్రెస్ట్? లేదండి, చిన్నప్పటి నుంచి అయితే లేదు. నేను 2007 6th క్లాస్ అయ్యేటప్పుడు నాన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. అప్పటికి నేను మొత్తం చెన్నై చదివాను కాబట్టి నాకు ఈ క్యాస్ట్ అనేది నాకు తెలియదు. అసలు ఈ రాజకీయం అంటే నేను నా బయోడేటా సర్టిఫికెట్ రెడ్డి అని ఎందుకు ఓసీ అని ఎందుకు రాస్తామో తెలియదు నాకు. ఓకే సార్. అంత అవగాహన లేకుండా ఉండేవాడిని చిన్నప్పుడు. ఫార్వర్డ్ క్యాష్ అని తెలుసు కానీ ఎందుకు ఓసీ అని రాసేవాను ఏంది అని తెలిసేది కాదు. 2004 ఎలక్షన్స్ అప్పుడు నేను ఫస్ట్ క్యాన్వాసింగ్ చేసినప్పుడు నాకు కొంచెం ఐడియా వచ్చింది బేసిక్గా. 2009కి మాకు కంప్లీట్గా వాట్స్ అబౌట్ పాలిటిక్స్ అంటే ఏంటో మొత్తం తెలిసింది. బేసిక్లీ నాకు తెలుగు చాలామంది తెలియదు, నాకు తెలుగు చదవటం రాదు. నేను ఎల్కేజీ నుంచి అక్కడ చదివాను కాబట్టి నాకు సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. సో నేను ఎక్కడ తెలుగు నాకు తెచ్చవాలా. సో అంటే ఎప్పటి నుంచి మీరు తెలుగులో బాగా ఫ్లూయెంట్ అవ్వడం నేర్చుకున్నారు సార్? ఫ్లూయెంట్ మాట్లాడటం వచ్చి చిన్నప్పటి నుంచి, చదవటం రాదు అంతే. ఇప్పుడు కూడా చదవటం రాదు. సో ఈ న్యూస్ స్క్రోలింగ్ చూసి చూసి కొంచెం ఈ వర్డ్కి అదే ఏంటని అనుకుంటూ ఉంటాను అంతే. ఓకే సార్. సార్, మీరు టీనేజ్లో ఉన్నప్పుడు మీరు బయట చదువుకుంటూ ఉన్నారు, టీనేజ్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒంగోలుకి వచ్చినప్పుడు మీ నాన్నగారికి తెలియకుండానే కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళని, ఎవరైనా వచ్చి మీ నాన్నగారిని కలవలేకపోయిన వాళ్ళకి మీరే సొంతగా హెల్ప్ చేసేవాళ్ళని చెప్పి బయట? అదే 2004 తర్వాత ఏజ్ చేసిన 2004 తర్వాత, దాని ముందు అంత తక్కువ అసలు. ఓకే. ఎక్కువ మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఒంగోలుకి వచ్చినప్పుడు అంతా పాలిటిక్స్ తక్కువ. సార్, చిన్నప్పటి నుంచి నాన్నగారిని కలవడానికి అంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నగారిని కలవడానికి ఎప్పుడు ఇంటి చుట్టూ జనం ఉంటారు సార్? ఎవరు వచ్చినా కానీ డైరెక్ట్గా బెడ్రూమ్ దగ్గరికి వచ్చి నాన్నగారితో పనులు అడిగి చేపించుకోగలిగే స్వతంత్రము బాలినేని గారు ఇస్తారని చెప్పి అందరికీ తెలుసు. ఇంతమంది జనాభా వస్తూ పోతున్నప్పుడు అస్సలు ఏమాత్రం ఇసుకు ఉండదు, అమ్మగారి మొహంలో ఎప్పుడు నవ్వే ఉంటుంది అని అంటారు. అసలు అమ్మగారు అంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు సార్? ఒక ప్రతి పొలిటీషియన్కి సక్సెస్ వెనకాల వాళ్ళ ఫ్యామిలీ ఉండాలండి. ఇప్పుడు వైఎస్ఆర్ వెనకాల వాళ్ళ వైఫ్ ఉండి, అంటే వాళ్ళ వైఫ్ ఎక్సెప్ట్ చేస్తేనే ఒక మొగోడు రాజకీయం చేయగలుగుతాడు. సో మా నాన్న వెనకాల మా అమ్ముందే, ఆయన సక్సెస్ మెయిన్ కారణం మా అమ్మే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎవరు వైఫ్ ఎక్సెప్ట్ చేయకపోతే పబ్లిక్ రాలేరు లోపలికి. అవును సార్. గాల్ చేస్తారనుకో ఇంకా రాజకీయం కూడా చేయలేరు సార్ ఇంకా. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఒక రాజకీయంలో ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ అవసరం, ఎందుకంటే ప్రైవసీ ఉండదు. 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొన్ని అర్మారీ కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఆ ఓడిపోయిన తర్వాత అంటే అంతకు ముందర వరకు ప్రణీత్ గారి పేరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి,
క్లోజ్గా ఉండే వాళ్ళకే ఎక్కువ తెలుస్తారు. మీరు బయటకు ఒంగోలు ప్రజలకు అంతగా ఎలివేట్ అవ్వలేదు. మీరు ఎప్పుడైతే వాసు గారు ఓడిపోవడం జరిగిందో ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు మీ పేరు బాగా బయట వినిపించింది సార్. అంటే మీకు వాసు గారు ఓడిపోయిన తర్వాత నాన్నకి నా అవసరం ఉందని చెప్పి అప్పుడు రాజకీయాల్లోకి రావాలనిపించిందా, లేకపోతే అసలు ముందల నుంచే మనం పలానా టైంలో రాజకీయాల్లో వెళ్దామని చెప్పి మీరు ముందలే ప్లాన్ చేసుకున్నారా సార్? ప్లాన్ ఏం చేసుకోలేదు, అవసరం నేర్పించింది అనుకోండి. అంటే అవసరం ఉంది నాన్నగారికి, ఇప్పుడు నా అవసరం ఉంది అనుకో సార్. ఇప్పుడు మా నాన్నకి రాజకీయం తప్పితే ఇంకేం తెలియదు, అందుకని సార్. మరి మకుటలేని మహారాజుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఒంగోలులో మూవ్ అవుతూ ఉంటారు సార్. అసలుకి ఇంకా బాలినేని గారు ఒంగోలు అంటే బాలినేని గారు, బాలినేని అంటే ఒంగోలు అని చెప్పి రాష్ట్రం మొత్తం ఒక ఫిక్స్ చేసేసుకున్నారు సార్ మైండ్లో. అటువంటి బాలినేని గారు కొన్ని అనివార్య కారణాల వల్ల 2014లో ఓడిపోవడం జరిగింది. బాలినేని గారు అప్పుడు ఎలా సార్, అంటే మీకు ఏమన్నా మనసులో ఉన్న విషయాలు మీకు ఏమైనా షేర్ చేసుకున్నారా? మన కార్యకర్తలని మనం ఇలా ఈ 5 ఏళ్లలో ఇప్పుడు దాకా వాళ్ళు ఎప్పుడు ఇట్లా ఓటమి రుచి చూడలేదు, మనము మన కార్యకర్తలు కూడా రుచి చూడలేదు, వాళ్ళని మనం ఇట్లా ధైర్యం చెప్పాలి అని చెప్పి పర్సనల్ విషయాలు మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా సార్? ఆయన కొంచెం డిప్రెషన్కి వెళ్ళాడు, అంటే డిప్రెషన్ కాదు కొంచెం ఎక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇంత చేసాము, ఇంత ఎక్కువ జనాల్లోనే ఉన్నాం కదా, మనమేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్ను అని ఒక అదే ఎక్స్పెక్ట్ చేయని ఓటమి. అది ఎక్స్పెక్ట్ చేస్తుంటే మన ఎలక్షన్ అప్పుడు ఎక్సెప్ట్ చేస్తుంటే ఇంకో మేబీ ఎక్కువ కష్టపడేవాళ్ళం. అప్పుడు ఏంటంటే జయన్ గారి జైల్లో ఉండటం వల్ల స్టేటు రాజకీయాలు ఎక్కువ చూసుకోవడం అవసరం వచ్చింది. ఒంగోలు తక్కువ ఉండేవాడు మా ఇక్కడ. ఆయన జైల్లో ఉండేటప్పుడు ఆయన వీక్లీ ఒకసారి కలవాల్సిన అవసరం ఉండేది జైలుకి వెళ్ళో లేకపోతే. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఒంగోలు లోకి మనకి కనెక్ట్ తగ్గిపోయింది. సో గ్రౌండ్ అప్పుడు మళ్ళీ క్యాండిడేట్స్ డిసిషన్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో కరెక్ట్గా ఎలక్షన్ కూడా 10 డేస్ ముందు ఒంగోలుకి వచ్చాం. సో చాలామంది తెలియదు అక్కడ జరిగే డిస్కషన్స్ ఏంది ఇష్యూస్ అని. సో ఆ ఇష్యూస్ వల్ల మేమే కొంచెం మేబీ పబ్లిక్కి దూరం అవ్వడం జరిగింది. ప్లస్ బై ఎలక్షన్స్లో ఎప్పుడు అని మెజారిటీ రావటం, కరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత ఇంకొక ఎలక్షన్ రావటం, ఏం ముందులే మొన్న వేసిన మనకి ఎందుకు వేయరు అనే ఫీలింగ్కి వెళ్ళిపోవటం, అంటే ఒక ధీమాతం అన్నా అది కొంచెం మైనస్ అయింది. ఓకే సార్, ఇప్పుడు 2018-19లో మీరు చాలా యాక్టివ్గా వచ్చేసారు సార్. అంటే అప్పుడు దాకా అసలు ఒంగోలులో మీ పేరు కొంతమందికి తెలిస్తే ప్రతి ఒక్కరి దగ్గర ప్రణీత్ గారి పేరు నానుతూ ఉంది. ప్రతి మీరు ఆ టైంలో మీ పార్టీలో కానీ పక్కన పార్టీల్లో కానీ ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి నడిపించడంలో చాలా బాగా సక్సెస్ అయ్యారు సార్. అసలు మీరు ఇంత చిన్న వయసులో, అంటే మీకంటే వయసులో పెద్ద నాయకుల్ని మీతో పాటు నాయకుల్ని అందరినీ కలుపుకొని వెళ్ళడంలో ఇంత చిన్న వయసులో మీరు అంత సక్సెస్ ఎలా అవ్వగలిగారు సార్? ఏముంది వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి కదా జనాలతో, వాళ్ళు అవసరాలతో కనెక్ట్ అవ్వటం, వాళ్ళకి ఆమె ధీమా మన ఒక భరోసా ఇవ్వగలిగితే వస్తారు మనతో పాటు. అంటే మీరు అందరూ మిమ్మల్ని మీరు అందరూ మన మాట అందరూ రాలేదుగా, కొంతమంది కనెక్ట్ అవుతారు కొంతమంది ఎవరు. ఓకే సార్, సార్ ఇప్పుడు బాలయ్య గారు పొలిటికల్గా ఎంత టైం అయితే స్పెండ్ చేస్తారో ఫ్యామిలీకి కూడా అంతే టైం స్పెండ్ చేస్తారా సార్? అంటే కొంచెం తక్కువే, కొంచెం తక్కువ. అంటే మీరు మిస్ అయ్యారా సార్ ఎప్పుడన్నా? అంటే మీరు మిస్ అవటం అది అంత మిస్ నాకు అంత మిస్ అవటం ఏం లేదులే కానీ ఆయన స్పెండ్ చేసేది తక్కువ. ఓకే సార్, సార్ ఇప్పుడు మీరు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, సో తక్కువ. సార్ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బాలినేని వాసు గారితో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ మీకంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు మీకు మంచి యూత్లో మంచి క్రేజ్ ఉంది, మీకు యూత్ ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు, యూత్ అందరూ మా ప్రణీత్ అన్న ప్రణీత్ బాబు అని చెప్పి మీ దగ్గరికి వస్తుంటారు. కానీ ఫర్దర్గా మీరు రేపు రాజకీయాల్లో ఫ్యూచర్లో మీకంటే పెద్ద వయసు వాళ్ళని ఇప్పుడు బాలినేని గారి చుట్టూ ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ అంటే ఇప్పుడు మనకంటే వయసులో పెద్దవాళ్ళు మన దగ్గర కిందకి వచ్చి వెళ్ళడం వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు, అట్లాంటి వాళ్ళందరినీ మీరు ఎలా కలుపుకుపోతారు సార్? వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు వాళ్ళు ఎక్కువ మంది, యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా. సో వాళ్ళతో ఎప్పటి నుంచి అంకులు మాట్లాడారు, అట్లాగే వాళ్ళు సేమ్ అదే రెస్పెక్ట్తో మాట్లాడతాను కాబట్టి ఆ ఇబ్బంది రావట్లేదు. పెద్దవాళ్ళతో నాకు అంత డిస్టర్బెన్స్ కోఆర్డినేషన్ మిస్ అవ్వలేదు, సింపుల్గానే ఉంటుంది. అధికారపక్షం మీరు అధికారపక్షంలో ఉన్నారు, ప్రజెంట్ ఉన్న పబ్లిక్ అందరూ సాటిస్ఫాక్షన్తో ఉన్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా సార్? ప్రజెంట్ ఉన్న అందరూ అంటే సాటిస్ఫాక్షన్ అందరినీ చేయలేం కదండి. ఎప్పుడు ఎప్పుడో ఒక లోటు ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఎంత చేసినా లాస్ట్లో పని చేయకపోతే మాకు చేయలేదు అంటారు, క్యాడర్ ఎలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు జగన్ గారు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది, నవరత్నాలు పథకం తీసుకుంటే అది జనాలకు అందరికీ బాగానే అందుతుంది సార్. కానీ దాని ఎఫెక్ట్ మిగతా వాటి మీద పడుతుంది, అంటే రేట్లు పెరిగిపోవడము వీటన్నిటి వల్ల
ప్రజలు కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ప్రతిపక్షాలు దాని ఎఫెక్ట్ రేట్లు ఏం పెరిగినాయి అంటారు నాకు తెలియదు. ఇప్పుడు ఒక రూపాయి పెంచి ఉంటాడు పెట్రోల్ డీజిల్ లో అంతే. పెట్రోల్ డీజిల్ అంటారు సార్ నిత్యవసర వస్తువులు ఇప్పుడు మనకి ఇసుక చూసుకున్నా ఇటుకలు చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ రేట్ పెరిగింది సార్. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టాలంటే చాలా మంజిల్లాలో మంజిల్లా ప్రాబ్లం ఉంది, మిగతా జిల్లాలు కొంచెం తక్కువ ప్రాబ్లం ఇసుక. ఓకే సార్, అంటే ఇప్పుడు వాటి ఎఫెక్ట్ దీని మీద పడిందని చెప్పి జనాలు లేకపోతే ప్రతిపక్ష నాయకులు అంటున్నాయి సార్. దానికి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? దానికో సొల్యూషన్ వస్తుంది అనుకోండి, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది, మేబీ ఒక 6 మంత్స్ 8 మంత్స్లో సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు లిక్కర్ మడి ప్రాబ్లం ఉంది, ఇది సెటిల్ అయింది కదా, అట్లాగే ఇది కూడా సాల్వ్ అయ్యింది అనుకుంటున్నాను పవర్లో. ఓకే సార్. సార్ మీరు ఒంగోలు యూత్లో చాలా షార్ట్ టైంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు రీసెంట్గా ఒక చిన్న ఫుట్బాల్ వీడియో, ఫుట్బాల్ ఆడుతున్న వీడియో ఏదో వస్తే అది ఇంక అందరూ యూత్ మొత్తం స్టేటస్లు పెట్టేసేసుకొని దానికి మంచి మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టేసేసుకొని తెలియదు మీకు తెలియకపోవచ్చు సార్, చాలా మిమ్మల్ని చాలా ఓన్ చేసుకుంటారు సార్. మీరు ఇంత షార్ట్ టైంలో ఒంగోలు యూత్లో ఒక యూత్ ఐకాన్గా మీరు మారారు, ఇంత షార్ట్ టైంలో ఇంత క్రేజ్ ఎలా పంపించుకోదు కదా సార్? అది నా పని చేసుకొని పోతారండి, ఏం ఎక్స్పెక్ట్ చేయను. అంటే మీ పనే మీకు క్రేజ్ సంపాదించి పెట్టిందని మీరు నమ్ముతున్నారు? అంతే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో మీ పార్టీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఒంగోలులో కానీ రాష్ట్రంలో కానీ బాగుంటుంది. పార్టీ కూడా ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, అందరూ కోఆర్డినేట్ చేసుకొని కష్టపడాలి. పోయినసారి ఏంటంటే అధికారం లేదు కాబట్టి అందరూ ఈజీగా కోఆర్డినేషన్ ఈజీ కుదిరింది. ఈసారి ఏంటంటే ఈగోస్ కొంచెం అడ్డు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ కోఆర్డినేషన్ పోయిన ఎలక్షన్లో కోఆర్డినేషన్ చేసుకుంటే మాత్రం ఈజీగా కాదు, నెక్స్ట్ టైం కూడా ఈజీగా వస్తుంది. సార్ మీరు 2019లో మీరు అధికార పక్షంలో లేరు కాబట్టి, 2019 ఎలక్షన్స్ టైంకి అధికార పక్షంలో లేరు కాబట్టి బాగా కష్టపడి మీరు వెళ్ళడం జరిగింది. మీరు ఇందాక అన్నారు మీరు 2014లో ధీమా కూడా ఒక రీజన్ ఓడిపోవడం అని. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు గెలుస్తామన్న ధీమాతో ఉంటారా లేకపోతే? 2019లో ఎలాగైతే కష్టపడారో అలాగే కష్టపడతాను. సార్ రాజకీయాల్లో మీరు చాలా సున్నితమైన మనస్తత్వము ప్రజెంట్గా ఉంటారని చెప్పి మీ అభిమానులు కార్యకర్తలు అందరూ చెప్తుంటారు సార్, కానీ రాజకీయాల్లో అలా కుదరదు కదా సార్, కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటినీ మనం ముందరే పసిగట్టి వాటిని ధీటుగా మనం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఫేస్ చేయగలన నమ్మకం మీకు ఉందా సార్? అంటే మీరు చాలా సున్నితమైన మనస్తత్వం అని చెప్పి మేము తెలుసుకున్నాం మీ అభిమానుల దగ్గర, మీ కార్యకర్తల దగ్గర. ఫేస్ చేయగలి తప్పదుగా, మీరు చూడడానికి కూడా అలా మంచిగా చేద్దాం, మనం మంచిగా చేద్దాం అనుకుంటాం జనాలకి. ఫైనల్గా ట్రూత్ ఆర్ మంచి తరమే సక్సెస్ అయ్యింది ఇప్పుడు. ఓకే సార్, మనం ఏమైనా చెడుగా ఆలోచిస్తే డిఫరెంట్గా వెళ్ళింది, కానీ మన స్ట్రేట్గా ఆలోచిస్తే ఎందుకు భయపడాలి? మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే మన క్యాపిటల్ అంటే ఎక్కడని చెప్తారు సార్? అన్న నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మాకు కొంతమంది కోఆపరేటర్స్ ఈ కోఆపరేట్ కంపెనీ వాళ్ళు కలుస్తుంటారు మా నాన్ మినిస్టర్ కాబట్టి, వాళ్ళందరూ విజయవాడకి వచ్చి నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు తెలుసా? అక్కడ ఉండలేక. అదే నీకు వైజాగ్ ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. నేను మీరు ఇన్ఫ్యాక్ట్ చాలామందికి గ్రాఫిక్స్ చూసుకొని అది అమరావతి అనుకుంటున్నారు, మీరు అమరావతి అంటే విజయవాడ అనుకుంటున్నారు. ఒకసారి ప్లీజ్ వెళ్ళి అమరావతి చూడండి, ఒక కారు వెళ్ళే కారు ఇంకో కారు అడ్డు వస్తే దారి వెళ్దాంగా ఉండదు, అది తెలుసా మీకు? సింగిల్ రోడ్ అది. ఒకసారి వెళ్ళి చూడండి అమరావతిని, మీకు తర్వాత మీరే ఇదేం క్యాపిటలరా మీరే అంటారు నన్ను. అంటే ఇంకొక 30-40 ఇయర్స్ దాని మీద ఖర్చు పెట్టినా కూడా నీకు అంత క్యాపిటల్ లుక్కే రాదు. యంగర్ వాస్తవంగా వైజాగ్ చేయడం చాలా మంచిది, మీకు ఒక ఎడ్యుకేటర్కి నీకు అర్థమైంది. నీకు 2 డేస్ నువ్వు వైజాగ్లో స్పెండ్ చేయి, అమరావతిలో స్పెండ్ చేయి, నువ్వు ఏది బెటర్ క్యాపిటల్ అని నువ్వే డిసైడ్ చేయి. ఓకే సార్, అంటే ఒక దగ్గర ఉండాలి కానీ 3 క్యాపిటల్స్ అన్నారు కదా సార్, అది ఎంతవరకు కరెక్ట్? అంటే మిగతా ఏరియాలు కూడా డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో అన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ టీడీపీ గవర్నమెంట్లో మనం అమరావతి ఎక్సెప్ట్ చేసాం, సో చేసినప్పుడు దానికి మళ్ళీ అన్యాయం జరగడం కరెక్ట్ కాదు కాబట్టి అక్కడ ప్లస్ కర్నూలు కూడా దూరంగా ఉంది కాబట్టి అది కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మేజర్ డెవలప్మెంట్ వైజాగ్లో ఉంటుంది, అంటే మెయిన్ క్యాపిటల్ వైజాగ్ అని చెప్పుకోవచ్చు, మిగతా ఈ రెండు డెవలప్మెంట్ కోసం. డెవలప్మెంట్ కోసం. ఓకే సార్. సార్ ఎలక్షన్స్ టైంలో జగన్ గారు ప్రతి చోట బాగా ఎక్కువగా జనాల్లోకి పంపించిన మాట ఏంటంటే, మీరు నాకు 23 ఎంపీలు గెలిచి చూపించండి, 25 ఎంపీలు ఎంత 23 అందరు ఎంపీలను గెలిచి చూపిస్తే నేను కేంద్రం తలలో వంచి మరీ ప్రత్యేక హోదా తీసుకుని వస్తానని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పారు సార్. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా అనే ఊసే లేదు సార్, మరి దాని గురించి మీరు మన చేతిలో లేదు కదా. ఆ రోజు సిట్యుయేషను హంగ్ అసెంబ్లీ వస్తుందని పార్లమెంట్ వస్తుంది అందరూ అనుకున్నాం, ఎందుకంటే ఆ రోజు బీజేపీ అంత స్ట్రాంగ్గా లేదు. యూపీలో మళ్ళీ 80-72 పార్లమెంట్ తీసుకొస్తుంది ఆ రోజు ఎవరు అనుకోలే.
ఈ పాకిస్తాన్ ఆ బ్లాస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత మారిపోయింది మొత్తం సినిమా. త్రీ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ మొత్తం నార్త్ ఇండియా మొత్తం మారిపోయింది. ఆంధ్రలో మళ్ళీ వేవ్ లేదు చూసావు, ఆంధ్రలో ఎక్కడ బీజేపీకి రాలా, కేరళ రాలా, మొత్తం నార్త్ ఇండియా మొత్తం మళ్ళీ స్వీప్ అయిపోయింది. వన్ ఇయర్ బ్యాక్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఎలక్షన్స్ జరిగితే అక్కడ కాంగ్రెస్ వచ్చింది, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండి పార్లమెంట్ మొత్తం స్వీప్ అయిపోయింది బీజేపీకి. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అది. అంటే ఇంకా దాని గురించి ట్రై చేయరా సార్? అడగదా, ట్రై చేయరా? ఏం ట్రై చేసినా ఏమొస్తుంది సార్? రాజీనామా చేస్తాము, ఏమైంది మళ్ళీ ఎలక్షన్స్ పోతాము అంతే. కానీ స్పెషల్ డేటా సీవర్గా అంటే ఒక నాయకుడు ఒక హామీ ఇచ్చినప్పుడు దానికోసం ప్రయత్నించాలి కదా సార్? అవును, ఆయన హామీ ఆయన ఎంత ట్రై చేసినా ఇస్తారా అని సార్? మీరు చెప్పినట్టు అందరి సార్ రాజీనామా చేస్తాము, మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారు వాళ్ళు ఇస్తారని. ఇప్పుడు మీరు సార్ ప్రజలు కూడా అట్లాగా గ్యారంటీ ఇవ్వమని చెప్పి అడగదు కదా సార్? అంటే హామీలు ఇచ్చినప్పుడు ఆ పొజిషన్లో మనం లేము. ఆయన గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ డేనే చెప్పాడు. అన్ఫార్చునేట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ సింగిల్గా వచ్చింది, మనం స్పెషల్ స్టేటస్ అడిగే వచ్చే పొజిషన్లో లేదు అని అర్థం చేసుకొని డేవనే చెప్పాడు. ఆయన సీఎం పదవి ఎక్కముందే చెప్పాడు ఎవరు కానీ మీరు ఆయన ఇంటర్వ్యూస్ చూడండి. ఆ పదవి ఎక్కముందే స్పెషల్ స్టేటస్ అడిగే పొజిషన్లో మనం లేము, కానీ ట్రై చేద్దామని అన్నాడు. ఓకే సార్, ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ బాగా అప్పుల్లో కొరికిపోయింది, అప్పుల్లో కొరికిపోయింది అంటే అది వాస్తవం? అది బాగుంది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, మన పక్కన ఉన్న అన్ని స్టేట్లు వెళ్ళే పొజిషన్. కరెక్టే సార్. అంటే మన ఓన్లీ థింగ్ ఏంటంటే మన మీడియా ఎక్కువ పంపు చేసేటప్పటికి నిజం ఇదే, మనం నిజంగానే అంత అప్పుల్లో ఉన్నామంటే వాస్తవంగా మీరు కావాలంటే ప్రతి స్టేట్ ఆర్టీ యాక్ట్ తీసుకొని ప్రతి స్టేట్ అప్పులు తీసుకో, కాంట్రాక్ట్లు ఎంత కట్టాలి తీసుకో, అన్ని స్టేట్లు మన పొజిషన్లోనే ఉన్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే బ్యాడ్ పొజిషన్ లేదు. తెలంగాణ అడుగు, తమిళనాడు అడుగు, కర్ణాటక అడుగు, అన్నీ వర్స్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ ఆర్థిక పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. వాళ్ళు ఇండియా ఇండియా పరిస్థితి బ్యాడ్గా ఉంది వాస్తవంగా ఆర్థిక పరిస్థితి. కరెక్టే సార్. ఇండియా అంటే కరోనా వల్ల కూడా మంది భూతత్వం పెట్టుకొని చూపిస్తున్నారు, మిగతా స్టేట్లు అలా చూపించట్లేదు. అంతే, మన స్టేట్ కాబట్టి మనం మన స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. అన్నింటిలో ఇండియా మొత్తం ఉంది సార్ ప్రజెంట్. అంటే ఒక స్టేట్ బాగా చేస్తుంది మన స్టేట్ కన్నా అని చెప్పు, డిస్కషన్ పెడదాం. ఇట్స్ అన్ని స్టేట్ అట్లాగే ఉన్నాయి అంటున్నాను. అంటే బాగా చేయట్లేదని చెప్పట్లేదు సార్. అంటే ఫ్యూచర్లో జగన్ గారు ఎలా వెల్త్ ఎలా క్రియేట్ చేయబోతున్నారు చేయబోతారు అంటే ఆయన పొజిషన్లో ఉండి ఆలోచించే పొజిషన్లో ఉంటే చేస్తాయి. అంత మనకి నాకు అంత రెవెన్యూ డెఫిషిట్ అకౌంట్స్ అని నాకు తెలియదు కదా. సో ఆయన పొజిషన్లో ఉండేది, బట్ ఆయన అంత టాలెంటెడ్ కాబట్టి అక్కడ ఉన్నాడు. అంటే ఫ్యూచర్లో బ్యాలెన్స్ చేయగలన నమ్మకం ఉందా సార్? బ్యాలెన్స్ చేయగలం, మనకు అంత విలువైన ఆస్తులు ఉన్నాయి కదా. ఓకే, మనం ఈ రెవెన్యూ జనరేషన్ పెంచుకోవాలి, అది ఎట్లా అనేది ఆయన ఆలోచించుకోవాలి ఒక సీఎంగా. ఓకే సార్. అంటే ఇంకోటి ఇదే అప్పు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఏం తప్పలేదు, ఏంగా చేస్తే తప్పు, అదొకటే ప్రాబ్లం నాకు. అంటే అలానే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు మనకి ఎంత అప్పు ఉంది? అప్పు ఉంది సార్, చాలా అప్పు. 48 వేల కోట్లు అనుకుంటా. ఆయన దిగిపోయేటప్పుడు 2,50,000 కోట్లు, అది తప్పు కాదు. ఇప్పుడు దగ్గర దగ్గర 6 లక్షల కోట్లు. 4 లక్షలే. అంటే ఎంత అయినా కానీ 3 లక్షలు ఎక్కువ ఉంది కదా సార్? అప్పుడు 1 లక్ష లోపలే చెప్పారు. ఇప్పుడు మీరే 2,50,000. 2,50,000 చంద్రబాబు దిగేటప్పటికి అంటే ఇంకో ఎవ్రీ ఇయర్ 45,000 crores కంటే ఎక్కువ అప్పు తీసుకోడానికి ఏదో లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ చంద్రబాబు తీసుకున్నాడు, ఈయన చేసుకున్నాడు అంతే. ఆ లిమిట్ ఏదో దాటట్లేదు, మళ్ళీ దాటడానికి లేదు. అంటే మీకు ఎవ్రీ ఇయర్ అప్పు తీసుకునే దానికి లిమిట్ ఉంటుంది. ఆర్బీఐ ఇంత లిమిట్ ఇస్తుంది, స్టేట్కి ఇంత అప్పు తీసుకోవచ్చు, దాని ప్రకారమే పోతారు వాళ్ళు. కరెక్టే సార్. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా కానీ అట్లాగే అప్పు పెంచుకుంటూ పబ్లిక్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అంటే అప్పు తీసుకోవాలి, పబ్లిక్ స్కీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్ ప్రకారం పోతారు అంటే పబ్లిక్ అంటే అదే పర్ఫెక్ట్ ఆలోచన కాదు. ఇంకోటి ఉంది సరే, ఈ పబ్లిక్కి డబ్బులు కొట్టు అకౌంట్ ఫర్ చేయకుండా వర్క్లు చేస్తారు, మళ్ళీ కరప్షన్ అంటారు. ఏం చేసే తప్పే? ఇప్పుడు సపోజ్ మీ అపోనెంట్ వన్ ఆఫ్ ద అపోనెంట్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు పవన్ సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్తోనే స్టాండ్ మీద. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్టాండ్లో ఉందా? లేదు సార్, తెలుగుదేశం ఉందని చెప్పట్లేదు సార్. మళ్ళీ వాళ్ళు పొత్తు అంటున్నారు సార్? లేదు సార్, అవన్నీ రూమర్స్ అని చెప్పి అంటున్నారు సార్. నిన్న కూడా మేము లోకల్గా ఉన్న జనసేన నాయకుల్ని కలిసినప్పుడు, అంటే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్న రియాజ్ గారిని కలిసినప్పుడు అతను ఏం చెప్పారంటే మేమైతే పొత్తుకి సిద్ధంగా లేము. రీసెంట్గా చంద్రబాబు గారు కూడా చెప్పారు మనం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కూడా మనల్ని ఇష్టపడాలని చెప్పి అధినాయకుడు గారే చెప్పడం జరిగింది. సో జనసేన వాళ్ళేమి ఇంట్రెస్ట్గా లేరు, టీడీపీ వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పి జనసేన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది సార్. ఇంకోటండి, మొన్న ఎలక్షన్స్ అప్పుడు పబ్లిక్ చంద్రబాబు నాయుడు మాకు వద్దని జగన్ గారికి ఓటేస్తారు, నువ్వు మళ్ళీ ఆయనతో పొట్టు పెట్టుకుంటే నీ పబ్లిక్ అగేన్స్ట్ పోయినట్టే కదా. చెప్పట్లేదు జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. పబ్లిక్ మాకు చంద్రబాబు నాయుడు వద్దు, ఇతని నాయకత్వం మాకు వద్దు అనే కదా జగన్ గారికి అంత మెజారిటీ ఇచ్చారు. అవును సార్. అందుకనే అంటే పాజిటివ్ ఓటింగ్కి వెళ్ళాలి కానీ ఎవరన్నా, నెగిటివ్ ఓటింగ్ ఎందుకు వెళ్ళాలి?
అందుకనే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ స్టాండ్ లో లేరు అంటే వాళ్ళతో మంచిది ఆ స్టాండ్ మీద ఉంటే మంచిది ఒకవేళ వాళ్ళు కలిసి వచ్చినా కానీ మీరు డీ కొట్టగలరని చెప్పి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉంది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కలవకపోతే చంద్రబాబు నాయుడు గారి టీడీపీ పార్టీకి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ కలవకపోతే వాళ్ళు క్యాండిడేట్ లో ఉంటారు టీడీపీకి అంటే కలిస్తేనే కాస్త ఒకసారి లైఫ్ ఉంటుంది ఉంటుంది ఓకే సార్ ది సో కాల్డ్ టీడీపీ క్యాండిడేట్ని ఇప్పుడు కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇమ్మని మీరు నుంచి ఉంటామని గట్టిగా సగం మంది డ్రాప్ అవుతారు ఓకే సార్ అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంత అప్పు చేసి ఎంత అప్పు ఇస్తున్నారు అంత తీసుకొని మళ్ళీ ఇంకొక రాజకీయ నాయకుడు రాగాలని ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకొని అందరూ అప్పులు తీసుకుంటూ పోతే దీన్ని క్లియర్ చేసుకునేది ఎప్పుడు సార్ చెప్పాక మనకి రెవెన్యూ పెంచుకోవాలని ఓకే సార్ ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది ఒక 2-3 times ఒకే గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ పాలసీస్ మార్చుకుంటారు పబ్లిక్ నెక్స్ట్ ఫ్యూచర్ కిడ్స్ కోసం మంచి ప్లాన్ చేయొచ్చు ఆర్ మేబీ ఇంకో ఆల్టర్నేటివ్ రెవెన్యూ జనరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా వైలెన్స్ పెరిగిపోయిందని కూడా ఒక ఇది సార్ అంటే మన ప్రకాశం జిల్లాలో లేకపోయినా కానీ స్టేట్ వైడ్ చూసుకుంటే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా చాలామందిని డైరెక్ట్గా వచ్చి కొట్టి ఇబ్బంది పెట్టారని చెప్పి ఇదంతా నాకు తెలియదు అండి ఒంగోలు వర్క్ క్లియర్గా నేను చెప్తాను ఒంగోలు ఒక ఎలక్షన్ అప్పుడు ఏం గొడవలు లేవు ఒంగోలు జరగలేదు సార్ మామూలుగా స్టేట్ వైడ్ చాలా వైరల్ అయిన మేము ఇన్ఫాక్ట్ అసలు ఏ క్యాండిడేట్ మీద ఫోర్స్ చేయాలి విత్డ్రా చేసుకోమని 50 divisions ఎలక్షన్ జరిగినాయి దానికంటే క్లియర్ ఎలక్షన్ ఉంటుందా నేను ఒంగోలు గురించి అడగట్లేదు సార్ అసలు స్టేట్లో జరిగింది కదా దానికి మీరు ఏమంటారు సార్ అంటే నిజంగానే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రౌడీ రాజ్యం లాగా ఏమైనా జరుగుతుంది మాకు తెలియదు అండి బికాస్ అది ఉండదు అలాంటివి ఉండవు ఆయన కూడా ఏమి ఎంకరేజ్ చేయరు సీఎం గారు అట్లాగే ఎక్కడ ఉందో నాకు ఇన్సిడెంట్ చెప్తే నేను దాని గురించి మేబీ ఆన్సర్ అంటే ఇక్కడ లేదు సార్ ఎక్కడ ఎక్కడ జరిగింది అంటే చాలా చోట్ల సార్ అంటే ఒక ఊరని కాదు ఒక ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ పోటీ చేస్తున్నప్పుడు కార్పొరేటర్లు పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా ఇంటికి వచ్చి మరీ బెదిరించి మీరు పోటీ చేయకూడదు అని ప్రూఫ్స్ ఉన్నాయా సార్ అంటే చాలామంది వ్యక్తిగతంగా వచ్చి బయటికి చెప్పారు కదా సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అంటే ఇప్పుడు సడన్గా ఇంట్లో వచ్చినప్పుడు ఎవరో వీడియో చేసి నెక్స్ట్ పర్సన్ వచ్చి ఓడిపోతాను తెలిసిన కావాలని నన్ను బయటకు వచ్చి నన్ను కంటెస్ట్ చేయని లేదని ఒక ఎలా కొడతాడు సరిపోద్ద ఎవరు ఆపగలుగుతారండి ఒక క్యాండిడేట్ని కంటెస్ట్ చేయకుండా ఆపడం ఎట్లా ఎట్లా వీలైద్ది అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా మీ మాట ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అధికారంలో ఉన్న వాళ్ళ మాటే చెల్లుతుంది అని చెప్పి మీడియా ఉంది కదా అసలు మామూలు మీడియా అనేది తెలుగు మీడియా అవును సార్ మీడియా ఉన్నా కానీ ఒక ఇప్పుడు సపోజ్ మీడియా ఉన్నా కానీ టీడీపీ పార్టీకి మీడియా ఉంది మీరు ఎన్ని చెప్పినా టీడీపీ పార్టీ మీడియా అనేది స్ట్రాంగ్ ఆంధ్రాలు టీడీపీ పార్టీకి మీడియా ఉంది అదే చెప్తున్నా దానికి ఆన్సర్ ఇచ్చిన టీడీపీ మీడియా చిన్న పార్టీ ఉంటుంది జనసేన మీడియా కన్నా వైసీపీ మీడియా కన్నా మీ అధికారంలో లే అధికారంలో ఉన్నాం కదా కాంగ్రెస్ సిగ్గురించి చెప్తున్నాం టీడీపీ మీడియానే స్ట్రాంగ్ ఆంధ్రాలో ఓకే సార్ కాదా ఓకే సార్ మన రాష్ట్రం నుంచి మన ప్రకాశం జిల్లాకు వచ్చేసేద్దాం సార్ సార్ రీసెంట్గా ఒక కరోనా టైంలో మాగుంట గారికి బాలినేని గారికి ఏదో క్యాబ్ స్టార్ట్ అయిందని ఒక వీడియో బాగా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది సార్ అంటే స్టేట్ వైడ్ వైరల్ అయింది సార్ కానీ దానికి కొన్ని నెలల తర్వాత ఫ్రెండ్షిప్ డే టైంలో ఇక్కడ ఉన్న యువ నాయకులందరూ మీరు రాఘవరెడ్డి గారు మిగతా కరణ వెంకటేష్ గారు ఇంకా ఉన్న యువక నాయకులందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటూ ఒక వీడియో వైరల్ అయింది సార్ అంటే ఇప్పుడు అది నమ్మాలా అంటే ఎంపీ గారు మినిస్టర్ గారు సరిగ్గా లేరని చెప్పి అది నమ్మాలా లేకపోతే అందరూ బాగానే ఉన్నారని చెప్పి ఇది నమ్మాలా సార్ మన ఆంధ్ర రాజకీయ జీవితం మాగుంట గారు ఆల్మోస్ట్ ఒకే టైం మాగుంట సుబ్రహ్మణ్యం దగ్గర మా నాన్న పనిచేశారు సో మా నాన్నకేమి మాగుంట మీద అంత ఏమి ఈగో ఏమి ఉండదు కలిసి పనిచేయంగా ఎప్పుడైనా రెడీగానే ఉంటాడు నాకు అసలు ఎవరి మీద నాకు ఈగో లేదు ఇంకొకటి నాకేమో నా ఫీలింగ్ ఏంటంటే రాఘవరెడ్డి గారైనా నేనైనా కలిసి పనిచేస్తేనే స్ట్రాంగ్ ఉంటాం కానీ విడిపోయి పనిచేస్తే అంత స్ట్రెంత్గా ఉండవు ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా లాస్ అయ్యే కానీ ప్లస్ అయితే ఉండదు అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్టీ మారి మళ్ళీ వచ్చారని చెప్పి కొంచెం ఏమన్నా ఏదైనా కోఆర్డినేషన్ ఉంటేనే గెలుపుకి ప్లస్ అయ్యింది కానీ ఇలా విడిపోయి పనిచేస్తే డిఫరెంట్ డిస్టర్బెన్స్ సార్ 2024లో ప్రణీత్ గారు పోటీ చేయబోతున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు ప్రణీత్ గారు పోటీ చేస్తే బాగుంటుంది పోటీ చేయాలని కోరుకుంటున్నాము అని చెప్పి చెప్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సార్ అది ఏమైనా అవకాశం ఉందా సార్ ప్రస్తుతానికి అయితే లేదండి మా నాన్న నిలబెట్టిన ఆలోచన ఉన్నాం అంటే 2029కి అవకాశం ఉందా సార్ 29 ఉంటుంది మీకు ఏమైనా బయట టెన్షన్స్ బాగా టెన్షన్స్ ఉండి ఒక పొలిటికల్గా తిరిగినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మీ స్ట్రెస్ బస్టర్ ఎవరు సార్ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం అంటే మేడం గారా లేకపోతే బాబా బాబే ఉంటాడు బాబుతో టైం బాగా స్పెండ్ చేస్తాను సార్ అంటే ఇప్పుడు మీకు మేబీ అర్థం అవుతుంటుంది శ్రీనివాస్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీకి పొలిటికల్ మా అబ్బాయి పుట్టినప్పటి నుంచి ఎక్కువ కొంచెం ఫ్యామిలీకి టైం ఇస్తున్నాడు ముందు అసలు లేదు మీరు సార్ అంటే నేను తక్కువ ఇప్పుడు మా అబ్బాయికితో మా నాన్న ఎక్కువ స్పెండ్ చేస్తాడు నేను తక్కువ
నేను ఎక్కువ పనులు పడిపోతాను, మార్నింగ్ లేచి నా పనికి వెళ్ళిపోతాను, నానేమో బా మా అబ్బాయికి ఎత్తుకుంటూ వస్తూ తిరుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు మేబీ మనవడు, మేబీ మనవడు వస్తున్నప్పుడు మేబీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే ఏజ్ అయిపోతుంది, టైం అయిపోతుంది, మన పనులు మనం పడిపోతాం. సార్ మీరు ఎప్పుడైనా పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగిందా? కలిసినప్పుడు రాజకీయాల గురించి మీకు ఏమన్నా సూచనలు ఇచ్చారు సార్? రెండు మూడు సార్లు జస్ట్ 2 మినిట్స్ డిస్కషన్స్ తప్పితే మాకు అంత డెప్త్గా ఏమీ లేదు. అప్పుడు రాజకీయాలు ఆయన ఒకటే అన్నాడు, క్వాలిటీ ఇస్ బెటర్ దెన్ క్వాంటిటీ. క్వాలిటీ ఇస్ బెటర్ దెన్ క్వాంటిటీ, ఓకే ఓకే సార్. సార్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రా సార్. సార్ మీ ఫేవరెట్ కలర్ సార్? నాదే బ్లూ అనుకోండి. బ్లూ. సార్ మీ ఫేవరెట్ హీరో? హీరోనా? మారుతా ఉంది, చిన్నప్పుడు చిరంజీవి. ప్రెసెంట్ సార్? ప్రెసెంట్ విజయ్ దేవరకొండ. ఓకే సార్. సార్ మీ ఫేవరెట్ ప్లేస్ సార్? ప్లేసా? ప్లేస్ నాకు ఎక్కడైనా కంఫర్టబుల్, నాకు ఫ్రెండ్స్ అందరూ ఉంటే కంఫర్ట్. సార్ మీరు ఎక్కువ ఒంగోలులో ఉండడానికి ఇష్టపడతారా, లేకపోతే అవుట్ ఆఫ్ ఇంకా ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడతారా? అంటే ఇక్కడ మీకు ప్రైవసీ ఉండదు సార్, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తుపట్టడము, అందరూ వచ్చి సెల్ఫీలు ఆడడం కానీ పలకరించుకోవడం కానీ ఏదన్నా ఏదన్నా అని చెప్పడం కానీ జరుగుతుంటుంది. బయట ఎక్కడన్నా ఉంటే మేబీ ఇక్కడికంటే కొంచెం తక్కువ, ఒకవేళ గుర్తుపెట్టినా కానీ ఇక్కడికంటే కొంచెం తక్కువ. మీరు ఎట్లా ఎలా ఫ్రీగా ఫీల్ అవుతారు సార్? ఎక్కడ ఫ్రీగా ఫీల్ అవుతారు? ఇక్కడ ఉంటే బాగుంటుంది. హైదరాబాద్ బాగుంటుంది. హైదరాబాద్ బాగుంటుంది. 2024లో మీరు పోటీ చేసే అవకాశం లేదు? 90% లేదు. ఇంకా ఎవరైనా యువ నాయకులు పోటీ చేసే అవకాశం ఉందా సార్ జిల్లాలో? ఉన్నారుగా, కొత్తగా వచ్చిన సిద్ధార్థ్ సుధీర్ ఉండొచ్చు, కన్నా వెంకటేష్ ఉండొచ్చు. అంటే మీ ఫ్రెండ్ ఉండొచ్చు, రాఘవరెడ్డి, రాఘవరెడ్డి ఉంటాడు. అంటే ఎమ్మెల్యే కానీ సార్, ఎంపీ కానీ సార్? రాఘవరెడ్డి గారు ఎంపీ కానీ అన్నారు వాళ్ళు. రాఘవరెడ్డి ఒకవేళ మీరు పోటీ చేస్తే, ఇప్పుడు రాఘవరెడ్డి గారు ఒకవేళ పడితే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు, మీరు ఒకవేళ పోటీ చేయాల్సిన అవసరం వస్తే 2024లో పోటీ చేయాల్సిన అవసరం వస్తే ఇంకా చెప్పలేం కదా సార్? ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది, అప్పటికి ఏమైనా జరగచ్చు. బాలినేని గారు ఒక దగ్గర, మీరు ఒక దగ్గర నుంచో అవకాశం ఉంటుంది. ఒక మీరు ఏది ఎంచుకుంటారు సార్? ఒంగోలులో ఎంచుకుంటారా, లేకపోతే మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడో దగ్గర ఎంచుకుంటారా? పార్టీ నిర్ణయిస్తుంది కదా పార్టీ. ఇప్పుడు నా డిసిషన్ మీద పోదు కదా. అంటే మీకు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంట్రవర్సీస్ ఎందుకు, మనకి ప్రశాంతం ఉన్నాం కదా. ఓన్లీ ఒంగోలు కాన్సిడర్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి, మాకు ఫస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం, అది కూడా మా ఆర్ఆర్ మీడియాకి ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెల్కమ్. మీరు అడగంగానే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్.